గణపతి హవామహే కవి కవీనాముపమశ్రవస్తమం జ్యేష్ఠరాజం బ్రహ్మణా బ్రహ్మణస్పత ఆనశృణ్వన్నోతిభిసీద సాదనం శ్రీమహాగణాధిపతయే నమః సదాశివసమారంభా శంకరాచార్యమ్యమాం అస్మదాచార్యపర్యంతం వందే గురు పరంపరా ఆత్మస్వరూప బంధుగణ. మనం భగవద్గీత 11వ అధ్యాయము చూస్తూ ఉన్నాము. ఏ శ్లోకం దగ్గర ఉన్నామో ఒకసారి నాకు చెప్పగలరు? 23, 21. ఓకే, ఒకసారి శ్లోకం అందాము. అమీహిత్వా సురసంఘా విశంతి కేచిద్ భీతాః ప్రాంజలయో గృణంతి స్వస్తిత్యుక్త్వా మహర్షి సిద్ధ సంఘాః స్తువంతి త్వాం స్తుతిభిః పుష్కలాభిః. ఈ శ్లోకానికి అవతారిక భాష్యకారుల అవతారిక చూసామా మనం? అయిపోయింది, అవతారిక అయిపోయింది. అంటే అర్జునుని అవతారికలో చెప్పిన అంశము క్లుప్తంగా, అర్జునుడు ఒక శంకను వ్యక్తం చేశాడు, ఒక సందేహం. మేము నెగ్గుతామో లేక కౌరవులు నెగ్గుతారో, ఎవరు నెగ్గుతారో ఏం చెప్పగలము అని ఆయన అంటాడు. యుద్ధంలో జయాపజయాలు ఎవరు చెప్పలేరు, అది ఎటైనా క్లిష్ట అవ్వచ్చు. కాబట్టి అటువంటి శంక ఒకటి అర్జునునికి ఉండెను. ఆ శంకను నివారణ చేసేస్తూ యుద్ధంలో మీరే నెగ్గబోతున్నారు అనే విషయాన్ని కూడా పనిలో పనిగా విశ్వరూపంలో భాగంగా శ్రీకృష్ణుడు చూపిస్తున్నాడు. అది అవతారిక. అర్జునుడు అంటున్నాడు శ్రీకృష్ణుణ్ణి, ఆ విశ్వరూపాన్ని చూస్తూ ఉన్న అర్జునుడు ఆ విశ్వరూపాన్ని వర్ణిస్తున్నాడు. అర్జునుడు చూస్తూ చేసిన వర్ణనలో భవిష్యత్తులో రాబోయే ఆ యుద్ధము యొక్క పరిసమాప్తి ఎందు కలుగబోయే విజయము పాండవులనే వరించగలదు అనే విషయం స్పష్టమవుతుంది అర్జునుని యొక్క వర్ణనలోనే. అర్జునుడు అంటున్నాడు త్వా అంటే నిన్ను, అమీ సురసంఘాహ విశంతి అంటే ఈశ్వరుడు విరాట్ రూపంగా అక్కడ దర్శనమిచ్చినాడు. విరాట్ పురుషుడు, విరాట్ అంటే ఈ పృథివీ ఆయన పాదములు, ఈ ద్యులోకము అంటే ఇంటర్స్టెల్లార్ స్పేస్ అంటారు, స్వర్గలోకము లేక ద్యులోకము అది ఆయన యొక్క శిరస్సు. ఈ అంతరిక్షలోకము, మధ్యలో ఉండే అంతరిక్షలోకము ఆయన ఉదరము, ఆకాశమే ఆ విరాట్ పురుషుని యొక్క శరీరము. అది అంటే బ్రహ్మాండ శరీరీ అని అర్థం. విశ్వరూపుడు అంటే బ్రహ్మాండ శరీరీ, ఈ బ్రహ్మాండమే రూపముగా గలవాడు. ఇప్పుడు బ్రహ్మాండమే రూపముగా ఉన్న ఈశ్వరుడు అయినప్పుడు సూర్యుడు ఎక్కడ ఉదయిస్తాడు? ఈశ్వరుని లోపలే ఉదయిస్తాడు. ఎక్కడ అస్తమిస్తాడు? ఈశ్వరుని లోపలే అస్తమిస్తాడు. సపోజ్ ఇంద్రుడు తన వాహనాన్ని అధిష్ఠించి ఒక చోటిని స్వర్గలోకం నుంచి బ్రహ్మలోకానికి వెళ్ళాడు అనుకోండి, ఈ స్వర్గలోకము ఈ బ్రహ్మలోకము మధ్యలో ఈ జర్నీ ఇవన్నీ ఎక్కడుంటాయి? ఆ విశ్వరూపంలో భాగంగానే ఉంటాయి. వాయువు వీచాడు అనుకోండి, ఎక్కడ వీచుతాడు? విశ్వరూపంలో అంతర్గతంగానే వీచుతాడు. దేవగణములు వాళ్ళు ఒక చోట ప్రవేశిస్తున్నారనుకోండి, వాళ్ళు ఎక్కడ ప్రవేశిస్తున్నట్టు? విశ్వరూపంలోనే ప్రవేశిస్తున్నట్టు అవుతుంది. మొత్తం అన్ని ఎన్ని ఘటనలు ఘటిల్లుతే అవన్నీ కూడా ఆ విశ్వరూపంలోనే అంతర్గతంగా ఉంటాయి. సినిమా చూసినట్టు, విశ్వరూప సందర్శనము అంటే 3D సినిమా చూసినట్టు, ఆ కళ్ళజోడు పెట్టుకుని సినిమా చూసినట్టు. ఇటు వచ్చి మనం 3D కళ్ళజోడు పెట్టుకుంటాము. అర్జునుడికి దివ్య దృష్టి శ్రీకృష్ణుడు అనుగ్రహించాడు అని నేను మీకు ఆ కంపారిజన్ ఇంతకు ముందు ఒకసారి చెప్పి ఉన్నాను. ఇప్పుడు సినిమా తెర మీద హెలికాప్టరు సముద్రం మీద ఎగురుతూ ఉందనుకోండి, ఇప్పుడు ఆ సముద్రం ఎక్కడ ఉన్నట్టు? ఆ తెర మీదే ఉంది. హెలికాప్టర్ ఎక్కడ ఎగురుతోంది? తెర మీదే ఎగురుతూ ఉంటుంది. ఎంతసేపు ఎగిరినా తెర తెరలో ఎగురుతూ ఉంటుంది.
బాగా వేగంగా ఎగిరేస్తుంది కదా అని తెర దాటేసి వచ్చేసి ఎగిరేయదు. ఎంతసేపు ఎగిరినా తెర ఎందే ఎగురుతూ ఉంటుంది. అదేవిధంగా ఈ దేవతాగణములు ఎన్ని గణములు ఉన్నాయో అన్ని గణములు నీ ఎందే ప్రవేశిస్తున్నాయి. అమీహిత్వా సురసంఘ విశంతి, ఈ దేవగణములన్నీ నీ ఎందే ప్రవేశిస్తున్నాయి హే శ్రీకృష్ణ. శంకరులు అంటున్నారు దానికి అర్థం, ఈ దేవగణములంటే ఎవరు అంటే దేవతలే ఇటు పాండవులుగా అటు కౌరవులుగా అవతరించి ఈ యుద్ధాన్ని నడిపిస్తున్నారు అని మనకి మహాభారతంలో గాథ అలా ఉంటుంది. ఇంద్రుని యొక్క పుత్రుడు అర్జునుడు, అంటే ఇంద్రుడే ఒక అంశ అర్జునుడు, యమధర్మరాజు అంశ ధర్మరాజు. సో అలాగే యముని మరి ఒక అంశ విదురుడు, అటువైపు విదురుడే యుద్ధం చేయట్లేదు అటువైపు ఉన్నాడు. ఈ రక భీష్ముడు అంటే సాక్షాత్తు ఒక వసువు, ఉపరిచర వసువు, ఉపరిచర వసువు మొత్తానికి ఏదో ఒక వసువు యొక్క స్వరూపమే భీష్ముడు. ఈ విధంగా ఆ దేవతలందరూ ఇటు పాండవుల పక్షాన ఉన్నారు, అటు కౌరవుల పక్షాన ఉన్నారు. ఆ దేవతలే ఇక్కడ భూమిపై అవతరించి మంచి పని చేసినా వాళ్ళే చేయాలి, యుద్ధాలు చేసినా వాళ్ళే చేయాలి. సో ఆ దృష్టితో అలాగా వర్ణిస్తున్నట్టున్నారు శంకరులు. అలా చెప్తున్నారు దానికి అర్థం, దేవసంఘములు నీ ఎందు ప్రవేశిస్తున్నాయి అంటే ఏ దేవసంఘములు, వీళ్ళే ఈ దేవతలే, ఈ యుద్ధంలో ఉన్న దేవతలే, అలా వ్యాఖ్యానం చేస్తున్నారు. చూడండి శంకర భాష్యం, అమీహి యుద్ధమానా యోద్ధారః. అమీ అంటే వీళ్ళు అని అర్థం. వీళ్ళు ఎవళ్ళు? వీళ్ళు అంటే యుద్ధము చేయటానికి సంసిద్ధంగా ఉండే ఆ భటులు, యోద్ధలు, వారియర్స్. వాళ్ళందరూ మహాభారత యుద్ధానికి సంసిద్ధంగా ఉన్న భీష్మ, ద్రోణ, ధృష్టద్యుమ్న, అర్జున, భీమ ఇత్యాది యోద్ధలందరూ వీళ్ళు. త్వా త్వాం, నిన్ను ప్రవేశిస్తున్నారు వాళ్ళు, ఇటు నీ లోపలే సంచరిస్తున్నారు, ప్రవేశిస్తున్నారు. సురసంఘాః, దేవతల యొక్క గణములు. ఎవరి దేవతాగణములు అంటే ఎవరు? ఏ అత్ర భూభారావతారాయ అవతీర్ణాః వస్వాది దేవసంఘాః మనుష్య సంస్థానాః. అది దేవసంఘములు అంటే వసువు మొదలైన దేవతల యొక్క గణములు. ఇరి ఆ దేవతలు ఎక్కడున్నారంటే మనుష్య రూపంలో ఉన్నారు. సంస్థానము అంటే ఆకారము, మనుష్యాకారమును కలిగి ఉన్నారు. వసువు యొక్క, వసువు ఏ ఆకారంలో ఉన్నాడు? భీష్ముడి ఆకారంలో ఉన్నాడు. అలాగే అశ్విని దేవతలు ఏ ఆకారంలో ఉన్నారు? నకుల సహదేవుల ఆకారంలో ఉన్నారు. ఈ విధంగా ఇంద్రుడు అర్జునుడు ఆకారంలో ఉన్నాడు. ఈ విధంగా ఈ సకల దేవతలు ఆయా ఆకారములను దాల్చి ఈ మహాభారత యుద్ధంలో సంసిద్ధంగా ఉన్నారు. దేనికోసం అంటే భూభారాన్ని తగ్గించటం కోసం, భూమికి బరువును తగ్గించటం కోసం. అంటే భూమికి బరువు అంటే సాధారణంగా జనాభా బరువు అని అనుకుంటారు. భూమికి బరువు, దీని మీద కొంత మీరు గమనించాల్సిన విషయాలు కొన్ని ఉన్నాయి. జనాభా బాగా, జనసంఖ్య పెరిగితే అదే భూమికి బరువు, అలా అనుకుంటారు కదా. ఇప్పుడు భారతదేశంలో జనాభా పెరిగిపోవడం మూలంగా మనకి ఎంత ప్రోగ్రెస్ చేసినా కూడా, రోడ్లు ఎంత విశాలంగా నిర్మాణం చేసినప్పటికీ జనాభా పెరిగిపోయి వాహనాల సంఖ్య పెరిగిపోవడంతో ఆ రోడ్లు చాలటం లేదు. ఆహారం ఎంత ఉత్పత్తి చేసినా ఆహార ధాన్యముల యొక్క ధరలు పెరిగిపోతున్నాయి. ఎందుకంటే జనాభా బాగా పెరిగిపోవడం చేత ఎంత ఉత్పత్తి చేసినా ఇంకా తక్కువే అవుతూ ఉంటుంది. వాటర్ సప్లై, ఎంత వాటర్ తీసుకొచ్చి మొత్తం చుట్టుముట్టు ఉన్న 200-300 మైళ్ళ దూరంలో ఉండే నదులు, చెరువులు, కాలువలు, కుంటలు, ఆ నీళ్ళన్నీ తీసుకొచ్చి హైదరాబాద్లో పోసేస్తున్నా కూడా ఇంకా హైదరాబాద్లో నీటి కొరత తప్పదు. సో ఈ విధంగా జనాభా పెరిగిపోవడంతో చాలా సమస్యలు వస్తున్నాయి. ఇదే భూభారము అని ఒక అభిప్రాయం. ఈ మామూలుగా దీంట్లో ఒక ఫిలాసఫర్, వెస్టర్న్ ఫిలాసఫర్ పేరు మీరు విని ఉంటారు, మాల్థస్ అని ఒక వెస్టర్న్ ఫిలాసఫర్ ఉండేవాడు. ఆయన ఏమన్నాడంటే, జనాభా బాగా పెరిగినప్పుడల్లా
జనాభా తగ్గించడానికి కావలసినటువంటి ఇంటర్నల్ మెకానిజమ్స్ మీకు సమాజాల్లో నిర్మాణం అవుతాయి, యుద్ధాలు వస్తాయి, ఆ యుద్ధాల్లో జనాభా పోతారు, అలాగే ఈ టెర్రరిస్ట్ అటాక్స్ ఇవి కూడా వచ్చి జనాభా తగ్గిపోతారు అంటూ రాశాడు. ఈ మాట బయట అంటే పొలిటికల్లీ ఇన్కరెక్ట్ స్టేట్మెంట్ అవుతుంది. పొలిటికల్లీ ఇంకా నేను అనేసిన తర్వాత నాకు గుర్తొచ్చింది, పొలిటికల్లీ ఇన్కరెక్ట్ స్టేట్మెంట్. మాల్థస్ స్టేట్మెంట్ను కూడా చాలా గట్టిగా వ్యతిరేకించారు సమాజ శాస్త్రవేత్తలు, అంగీకరించలేదు అతని సిద్ధాంతాన్ని. ఇది వీడు కరడుగట్టిన హృదయం గలవాడు, హృదయంలో దయా మొదలైన లక్షణములు ఏమీ లేని ఒకనొక సిద్ధాంతం ఇది అని దాన్ని ఖండించారు. అయితే ఆయన చెప్పిన సిద్ధాంతం అలా ఉంది, ఏవేవో ఇంటర్నల్గా కారణాలు, కొత్త కొత్త కారణాలు పుట్టుకొస్తూ ఉండి మొత్తానికి ఆ ప్రకృతి నియమం ప్రకారం కొంత జనాభా క్షయమైపోతూ ఉంటుంది, మళ్ళీ కొంత బ్యాలెన్స్ రిస్టోర్ అవుతుంది. ఆయన మాల్థస్ అయితే అసలు కరువులు జనాభా తగ్గించడం కోసమే వస్తాయి అని కూడా రాశాడు ఆయన. ఆ మాట కూడా పొలిటికల్లీ నాట్ యాక్సెప్టబుల్. సో ఈ పొలిటికల్ పరిస్థితి ఎలా ఉంటుందంటే ఉన్న సత్యాన్ని ఉన్నది ఉన్నట్టుగా చెప్పకూడదు, అలా దాన్ని అలా గుంభనంగా పెట్టాలి. సత్యం అదని మీకు తెలుస్తుంది, నాకు తెలుస్తుంది, అందం నాకు తెలుస్తుందని మీకు తెలుస్తుంది, మీకు తెలుస్తుంది నాకు తెలుస్తుంది, అయినా ఎవడు దాన్ని మాట్లాడకూడదు. దట్ ఈజ్ హౌ పొలిటికల్లీ కరెక్ట్ అంటే అలా నడుస్తూ ఉంటుంది. వాటెవర్, ఆ మాల్థస్ సిద్ధాంతము ఆ విధంగా ఉంది. మన శాస్త్రముల దృష్టితో చూస్తే కూడా ఆ సిద్ధాంతం అంగీకారం కాదు. ఆ విధంగా ఇంటర్నల్ థ్రెట్స్ ఏవో వచ్చి ఈ టెర్రరిజం అనో లేకపోతే మరొకటనో వచ్చి జనాభా తగ్గుతుంది, కరువులు వచ్చి జనాభా తగ్గుతుంది అని మాల్థస్ చెప్పినటువంటి సిద్ధాంతము, అది ఆధ్యాత్మిక దృష్టికోణంతో చూస్తే కూడా అది కరెక్ట్ కాదు. నేను అన్నప్పుడు కూడా నేను పూర్వపక్ష రూపంగా అన్నాను దాన్ని. ఇప్పుడు దాని మీద సిద్ధాంతం ఎలాగంటే, భూమికి బరువు జనాభా కాదు, భూమి వసుంధర సంపదను తన యందు ధరించి ఉంటుంది, భూమి ఎంతటి జనాభాకైనా భోజనం పెట్టగలదు, దానికి భారతదేశమే దృష్టాంతం. మనకి స్వాతంత్ర్యం వచ్చినప్పుడు 33 కోట్ల మంది ఉండేవారు, ఇప్పుడు 4 రెట్లు ఉన్నాం మనం, సరిగ్గా 4 రెట్లు. ఒక మనిషి ఉంది చోట 4 మనుషులు ఉన్నాం మనం. అయినా కూడా మనకి ఆహారానికి కొరత లేదు, పైగా మనం ఆహార ధాన్యాలను విదేశాలకు ఎగుమతి చేయగలిగే స్థితిలో కూడా ఉన్నాము, కొద్దో గొప్ప. కాబట్టి జనాభా భూమికి భారం కాదు. జనాభా పెరిగినప్పుడల్లా ఏవో వినాశకర ఘటనలయ్యి జనాభా తగ్గుతారనే మాల్థస్ యొక్క సిద్ధాంతం అంగీకారం కాదు. మరి అటువంటిప్పుడు ఈ అధ్యాత్మ గ్రంథాలలో భూభారం అంటే ఏమిటి అని ప్రశ్న ఉదయిస్తుంది. జనాభా బరువు కాకపోతే మరి బరువు ఏమిటి అంటే, అధర్మమే భూమికి బరువు, అది బరువు. కాబట్టి జనం ఎక్కువ ఉండడం బరువు కాదు, ఆ జనంలో ఈ హింసా దృష్టి కలిగి అధర్మ మార్గాన్ని నడిచేటువంటి ఈ టెర్రరిస్టులు ఉండడం, అవినీతి పరులు లంచగొండులు ఉండడం, తర్వాత వీళ్ళు బరువు, భూమికి బరువు ఎవళ్ళు అంటే వీళ్ళు. టెర్రరిస్టులు ఎంతమంది ఉంటారు, 3 నలుగురో ఉంటారు, వాళ్ళు బరువు. 30 లక్షల మంది జనం బరువు కాదు, 3 టెర్రరిస్టులు బరువు. సామాన్య జనం 10 లక్షల మంది ఉంటే బరువు కాదు, 10 మంది లంచగొండులు ఉంటే ప్రభుత్వాధికారాల్లో వాళ్ళు బరువు. ఎక్కడ అధర్మం ఉంటుందో అదే భూమికి బరువు తప్ప జనసంఖ్య బరువు కాదు. నిజానికి జనసంఖ్య ఒక రిసోర్స్. ఇప్పుడు భారతదేశానికి ఉన్నటువంటి గొప్ప పవర్ ఏమిటంటే, ప్రపంచంలో కల్లా ఎక్కువ యువశక్తి మన దేశంలోనే ఉన్నది, యువకులు ఎక్కువ సంఖ్యలో మన దగ్గరే ఉన్నారు. ఎనీవే, కురుక్షేత్ర సంగ్రామం కూడా జనసంఖ్యని తగ్గించడం కోసం రాలేదది, అది దుర్యోధనాది దుష్టులను నివారణ చేసి వాళ్ళ యొక్క ఆకటాయుధనానికి అడ్డుకట్ట వేసి తద్వారా భూమి యొక్క భారాన్ని తగ్గించడానికి వచ్చింది కురుక్షేత్ర సంగ్రామం. జనసంఖ్య తగ్గించడానికి రాలేదు. ఆ విధంగా దాన్ని అర్థం చేసుకోవాలి. ఈ వసువు మొదలైన దేవతలందరూ కూడా భీష్ముడు ఇత్యాది రూపాలను ధరించి ఈ కురుక్షేత్ర సంగ్రామంలో ఉన్నారు. ఈ కురుక్షేత్రమంతా కూడా నీయందే ఉన్నది.
ఆ విశ్వరూపంలో అంతర్గతంగా ఉన్నది కురుక్షేత్రం. అది అర్జునుడు చూస్తున్నాడు. త్వాం విశంతి ప్రవిశంతో దృశ్యంతే, నీయందు ప్రవేశిస్తూ ఈ దేవతాగణములన్నీ మనుష్య రూపంలో నీయందు ప్రవేశిస్తూ కనబడుతున్నారు. నీయందు ప్రవేశిస్తూ అంటే వాళ్ళు ఆయన ఎందు ప్రవేశిస్తున్నారా? వాళ్ళు కురుక్షేత్రంలో ప్రవేశిస్తున్నారు. అయితే కురుక్షేత్రము ఆయన యొక్క స్వరూపంలో అంతర్గతంగానే ఉంది కనుక నీయందే ప్రవేశిస్తున్నారు అని చెప్పవచ్చును. అది ఒక వాక్యం. కేచిద్ భీతా ప్రాంజలయో గృణంతి అని రెండో వాక్యం. కొందరు భయపడిపోతున్నారు. భయపడిపోయి చేతులు దోసిలి ఒగ్గి ఇలా దండం పెట్టి ఏదో చెప్తున్నారు, మమ్మల్ని రక్షించవయ్యా అంటూ ఏదో చెప్తున్నారు. గృణంతి అంటే చెప్తున్నారు. కొందరు అలా భయపడిపోతున్నారు. భయపడిపోతున్నారంటే భయపడుతున్నట్లుగా అర్జునునకు కనపడుతున్నారు. అర్జునుడు చూసి చెప్తున్నాడు భయపడుతున్నట్టుగా కనపడుతున్నారు. నేను దీని సంగతి మర్చిపోయి ఇప్పుడు సడన్గా గుర్తుకొచ్చింది. ఇక్కడ ఏవేవో రాసి పెట్టాను అప్పట్లో. ఎందుకు భయపడిపోతున్నారు అంటే పారిపోవడానికి కూడా శక్తి లేదు. ఎక్కడికి పారిపోతారు? పారిపోవడం ఈ కురుక్షేత్ర సంగ్రామంలోకి వచ్చిన తర్వాత ఇంకా పారిపోవడానికి వీల్లేదు. ప్రాణం ఉందో పోయిందో యుద్ధం చేయాల్సిందే. అలా భయపడుతున్న వాళ్ళు కూడా మీకు ఆ యుద్ధరంగంలో కనబడుతున్నారు. పారిపోవడానికి శక్తి లేక వాళ్ళు అలాగే నిలబడి చేతులు దండం పెట్టి నిన్ను స్తుతిస్తున్నారు. ఇక్కడ ఈ మాల్థూసియన్ థీరీ వర్సెస్ వేదిక్ థీరీ నేను నోట్ చేసి పెట్టాను. ఇప్పుడు 1000 మంది మంచి వాళ్ళు ఉంటే భూమికి బరువు కాదు, కానీ ఒక్క దుష్టుడు ఉంటే వాడు బరువు. దీనికి దృష్టాంతం ఎలాగంటే వేరుశనగ గుడ్లు మీరు తింటూ ఉంటారనుకోండి, మంచి వేరుశనగ గుడ్లు గుప్పెడున్నా కష్టమే ఉండదు. దాంట్లో పాడైపోయిన వేరుశనగ గుడ్డు ఒకటి నోట్లో పడుతుంది, మీ నోట్లో వేసుకుంటూ ఉంటారు, నవ్వుతూ ఉంటారు. సడన్గా పుచ్చిపోయినటువంటి వేరుశనగ గుడ్డు ఒకటి నోట్లో పడుతుంది, దాన్ని మీరు నవ్వులుతారు. నవ్వులితే నోరంతా చెడిపోతుంది, అంతకుముందు తిన్నది కూడా బయటకు వచ్చేసే ప్రమాదం ఉంటుంది. కాబట్టి ఇప్పుడు మంచి వేరుశనగ గుడ్లు 1000 ఉన్నా బరువేం కాదు, పుచ్చిపోయిన వేరుశనగ గుడ్డు ఒక్కటున్నా బరువే, ఒక్కటున్నా దుఃఖమే. ఆ విధంగా వర్కౌట్ చేస్తుంది. జనసంఖ్య భారం కాదు, అధర్మాన్ని ఫాలో అయ్యే వాళ్ళే బరువు. అంచేతనే అధర్మం అనేది వ్యక్తికి భారమే, అధర్మ జీవనం జీవించేవాడు భూమికి కూడా భారమే. భూమి అంటే సమాజానికి కూడా భారమే అనేదో పాయింట్ ఒకటి అక్కడ నోట్ చేసి పెట్టాను. సో ఎనీవే, కొంతమంది ఈ యుద్ధంలో భయపడిపోతూ చేతులు దండం పెట్టి ఓ ఈశ్వరాన్ని పైకి చూస్తూ వాళ్ళు ప్రార్థనలు చేస్తున్నారు. భాష్యకారులు తత్ర కేచిత్ భీతాః ప్రాంజలయస్సంతః గృణంతి స్తువంతి త్వాం అన్యే. ఈ వసువు భీష్ముడు రూపంగా, అలాగే ఇతర దేవతలు యమధర్మరాజు ధర్మరాజు గారి రూపంగా కవచాలని ధరించి యుద్ధానికి సంసిద్ధమవుతున్నారు. అదే సమయంలో పారిపోవడానికి కూడా శక్తి లేకుండగా ఆ మాట శంకరులు రాస్తున్నారు. భయపడిపోయి చేతులు పైకెత్తి చేతులు జోడించి నమస్కారం చేస్తున్నారు కొందరు. నిన్నే నమస్కరిస్తూ స్తుతిస్తున్నారు. ఎవరు? అన్యే ఇతరులు. ఇతరులు అంటే ఎవరు? పలాయనే అపి అశక్తా సంతః. పారిపోవడానికి కూడా శక్తి లేని వారైనా ఇతరులు నిన్ను స్తుతిస్తూ ఉన్నారు. అయితే ఇంకో అక్కడికి రెండో వాక్యం పూర్తయింది. ఇంకా మూడో వాక్యం. స్వస్తి చుక్త్వా మహర్షి సిద్ధ సంఘాః స్తువంతి త్వాం స్తుతిభిః పుష్కలాభిః. అంటే మహర్షులు సిద్ధులు గుంపులు గుంపులుగా చేరి ఒకచోట, అక్కడ కాదు యుద్ధరంగంలో కాదు, ఎక్కడో దూరంగా ఎక్కడ వాళ్ళు ఉంటే అక్కడ మహర్షులు సిద్ధపురుషులు
గ్రూప్స్గా చేరి మంగళమగుగాక, జగత్తునకు మంగళమగుగాక అనే ఆశీస్సులను పలుకుతో ఆ ఈశ్వరుణ్ణి స్తుతిస్తున్నారట. అలా ఎందుకు చేస్తున్నారు వాళ్ళు అంటే, మహాభారత యుద్ధం మొదలు అవడానికి ముందుగా పెద్ద పెద్ద ఉత్పాతములు కలిగినవి అలా వర్ణించారు, మహాభారత యుద్ధంలో భాగంగా వర్ణించారు. అది మనసులో పెట్టుకుని శంకరులు ఆ మాటని ప్రస్తావిస్తున్నారు. ఉత్పాతము కలుగుతుంది. ఎలాగంటే సునామీ వచ్చే ముందు కొన్ని సూచనలు కనపడతాయి. భూమి కంపిస్తుంది, భూకంపం. భూకంపం వచ్చే ముందు కూడా సూచనలు కనపడతాయి. ఆ సూచనలు ముఖ్యంగా పశువులలో పక్షులలో మనకే కనపడతాయి, ఉత్పాతములు కనపడతాయి. అలాగే అంతరిక్షంలో చంద్రమండలానికి లేకపోతే సూర్యమండలము, నక్షత్రములు, వాటి యొక్క కదలికలో కూడా ఆ ఉత్పాతాలను గుర్తించే అవకాశం ఉంటుంది అని ఆస్ట్రానమీ తెలుసున్న పెద్దలు చెప్తారు. అలాంటివి ఏవో ఉంటాయి. బహుశా ఆస్ట్రాలజీ వాళ్ళు కూడా అలాంటివే చెప్పే ప్రయత్నం చేస్తూ ఉంటారు అనుకుంటా. ఈ ఉత్పాతాలని గుర్తించినటువంటి వారు ఏదో పెద్ద ప్రమాదం రాబోతోంది అని తెలుసుకుని ఈశ్వరుణ్ణి ప్రార్థిస్తారు. ఇప్పుడు సునామీ రాబోతుంటే ఏం చేస్తారు? పరిగెత్తుకు వెళ్తే సునామీ కవర్ చేయలేదా ఏమీ? పరిగెత్తుకు వెళ్ళిపోవడం వల్ల ఏమీ అవదు. ఉంది ఈశ్వరుణ్ణి ప్రార్థించటమే. ఉత్పాతం వస్తే మరి ఇంకా వస్తుంది, ఏం చేస్తాం? ఈ మహర్షులు, సిద్ధ పురుషులు వీళ్ళందరూ గ్రూప్స్, గుంపులుగా చేరి ఒక భయంకరమైన ఉత్పాతము రాబోతోంది, ఒక ఆపద రాబోతోంది, మహాయుద్ధము ఆరంభం కాబోతోంది అనే సత్యాన్ని గుర్తించి ఇక చేసేది లేక ఆ ఈశ్వరుణ్ణి స్తోత్రం చేస్తూ ఉన్నారు. అది రెండో పాదం. దానిని శంకరులు వ్యాఖ్యానిస్తున్నారు, యుద్ధే ప్రత్యుపస్థితే ఉత్పాతాది నిమిత్తాన్ని ఉపలక్ష్య. అది యుద్ధము ఆరంభం కాబోతుంటే ఉత్పాతములు అంటే ఉల్క పడిందనుకోండి, అదొక పెద్ద ఉత్పాతం. మొన్న ఉల్క ఒకటి పడింది, సైబీరియాలో పడింది ఉల్క. హిరోషిమా నాగసాకి మీద వేసిన అణుబాంబులు ఉన్నాయి చూసారా, ఆ అణుబాంబులకి 500 రెట్లు బలమైన శక్తి కలిగిన ఉల్క ఆ సైబీరియాలో పడింది. అయితే మరి నష్టం కలగలేదు. ఎందుకు కలగలేదంటే ఆ శక్తి అంతా కూడా అది పేలిపోయింది. ఎక్కడ పేలిందంటే అంతరిక్షంలో పేలిపోయింది. అది ఒక్క సెకండ్ పేలడం ఆలస్యం అయ్యి ఈ లోపల అది భూమిని టచ్ చేసి ఉంటే, ఆ పేలడం ఏదో భూమి మీద పేలితే చాలా వినాశం కలిగి ఉండేది. జన నష్టం, ఆస్తి నష్టం లెక్కలేనంతగా కలిగి ఉండేది. అంతటి మహాశక్తి, 500 ఆటంబాంబుల శక్తి కలిగినటువంటి ఉల్క పెట్టొచ్చి అంతరిక్షంలో పేలిపోయింది. అంతరిక్షంలో పేలిపోతే ఆ ముక్కలు నేల మీద పడతాయి, ఎవరిని ఎత్తు మీదైనా పడితే చిన్న గాయం తగులుతుంది తప్ప అంతకంటే పెద్ద హాని కలగదు. అదే ఆ పేలడమే భూమి మీద పెడితే ఏం మిగలదు, బూడిది మిగులుతుంది అక్కడ. చూసారా ఎంత అదృష్టమో, ఆ ఉల్క అంతరిక్షంలో పేలిపోయింది. సో అలాగంటే ఉల్కాపాతము మొదలైన బ్యాడ్ ఓమెన్స్, ఉత్పాతము అంటే బ్యాడ్ ఓమెన్, అటువంటి వాటిని చెడు శకునములు వాటిని సూచనలను చూచి అబో ఏదో మహా నాశం రాబోతోంది అని గుర్తించి ఈ మహర్షులు, సిద్ధ పురుషులు వాళ్ళు ఏం చేస్తున్నారో చెప్తున్నారు. స్వస్తి అస్తు జగత ఇతి ఉక్త్వా మహర్షి సిద్ధ సంఘాః, మహర్షీణాం సిద్ధానాం చ సంఘాః స్తువంతి త్వాం. మహర్షులు, సిద్ధులు వాళ్ళ యొక్క గుంపులు, వాళ్ళు ఎక్కడుంటే అక్కడ గుంపులుగా చేరి ఏదైనా ఉత్పాత లక్షణం కనపడితే నలుగురు చేరతారు అక్కడికి. ఏమన్నా చూసారా ఇది అని ఒకరినొకరు సంప్రదించుకోవడం, ఆ రకంగా నలుగురు చేరతారు. అడవిలో తపస్సు చేసుకునే స్థానాల్లోనూ అక్కడ వాళ్ళు గ్రూప్స్ కింద చేరి ఏం చేస్తున్నారు, చేసేదేమీ లేక ఆ ఈశ్వరుణ్ణే స్తుతిస్తున్నారు. ఏమని స్తుతిస్తున్నారంటే, స్వస్తి అస్తు మంగళము కలుగుగాక. ఎవరికి? మాకు. అలా స్తుతించరు. మా ఊళ్ళో, మా ఇంట్లో, మా ఇది ఇలాంటి స్తోత్రాలు ఈ మధ్యకాలంలో వచ్చేయమో నేను అడగను, కానీ వైదిక సంప్రదాయంలో ఇలాంటి స్తోత్రాలు ఉండవు. నాకు ప్రపంచం అంతా ఏమైపోయినా పర్వాలేదు, నేను సుఖంగా ఉండాలి అనే ప్రార్థనలు అలా ఉండవు.
సో అప్పుడప్పుడు అలాంటి ప్రార్థనలు వినబడుతూ ఉంటాయి. ఇప్పుడు ఉదాహరణకి గాడ్ బ్లెస్ ఇండియా అని మనం ప్రార్థించామనుకోండి. మహర్షులు అయితే మంచిది తప్పేం లేదు, దేశభక్తి ఉండాలి, గాడ్ బ్లెస్ ఇండియా అని ప్రార్థించాల్సిందే, కానీ గాడ్ బ్లెస్ ద వరల్డ్ అంటే ఇంకా బాగుంటుంది. అందరినీ భగవంతుడు రక్షించుగాక. మహర్షులు ఎప్పుడూ అలాగే ప్రార్థిస్తారు. స్వస్తి మంగళము ఎవరికి? మాకు అవే కాదు. స్వస్తి అస్తు జగత, సకల ప్రాణులకు మంగళము కలుగుగాక. ఎవరికి? వినాశము లేకుండా మంగళమే కలుగుగాక అని ఆ మహర్షులు ప్రార్థిస్తున్నారు. ఇప్పుడు ఏం కలిగిందో ఏం కలగలేదో మనం చేసి ప్రార్థన వల్ల మన అంతరంగానికి వికాసం ఏర్పడుతుంది. వీడు ప్రార్థన చేశాడు కాబట్టి యుద్ధం ఆగిపోదు, వీడు ప్రార్థన చేయకపోతే యుద్ధం ముందుకు సాగదు. అది జరిగేదో జరుగుతుంది. మనం ప్రార్థన చేయటం వల్ల ఏమవుతుంది అంటే మన మనస్సుకి వికాసం కలుగుతుంది. ఇప్పుడు మీరు చోట దేవుడి ముందు కూర్చుని మన పురప్రజలందరూ ఏ రకమైన కష్టాలు లేకుండా సుఖంగా ఉండాలి అని మీరు ప్రార్థించారనుకోండి, సపోజ్ ప్రార్థించారనుకోండి, ఎప్పుడైనా మీరు ట్రై చేసి చూడండి. అలా ప్రార్థించినప్పుడు అది మీ మన మీ అలా ప్రార్థిస్తూ ఉండగానే మీ హృదయంలో మీరు చూసుకుంటే అబ్బో ఇంత విశాలమైన హృదయం వచ్చేసిందో అని మీకే ఆశ్చర్యం కలుగుతుంది. దాన్ని మళ్ళీ కంపేర్ చేసుకోండి. నాకు కడుపు నిండాలి, నేను హాయిగా ఉండాలి అని ప్రార్థన చేసి దాన్ని దీన్ని కంపేర్ చేసుకుంటే మీకే అనిపిస్తుంది, ఏమిటి ప్రార్థన ఇంత అన్యాయంగా ఉంది, ఇంత చిన్న మనస్సులాగా ఉన్నదే ఈ ప్రార్థన కంటే, ఈ మహానగరంలో జనులందరూ సుఖంగా ఉండాలి అని ప్రార్థిస్తే చాలా బాగుంది ప్రార్థన అని మీకే అనిపిస్తుంది. ఆ హృదయ వైశాల్యంలో ఒక ఆనందం ఉంటుంది. హృదయం సంకుచితమైపోవడంలో ప్రార్థన ఫలించిందో మానిందో, ప్రార్థనలో హృదయం సంకుచితం మీరు చేసుకుంటే అదే దుఃఖం. ప్రార్థనలో హృదయాన్ని విశాలంగా పెట్టుకుంటే అదే సుఖం, అక్కడికి అదే ఆనందం. కాబట్టి ఆ సత్యాన్ని గుర్తించదగ్గది. ఎనీవే ఇక్కడ వీళ్ళు ప్రార్థన ఏమని చేస్తున్నారంటే సకల జగత్తునకు మంగళము కలుగుగాక అని ప్రార్థిస్తున్నారు. స్తోత్రాలు చేస్తున్నారు. ఎటువంటి స్తోత్రాలు అందాము? స్తుతిభిహి పుష్కలాభిహి సంపూర్ణాభిహి. పుష్కలములైన స్తోత్రములు అంటే సంపూర్ణములైన స్తోత్రములు. స్తోత్రము అది పూర్ణంగా ఉండాలి. పూర్ణంగా ఉండడం అంటే దానికి కొన్ని లక్షణాలు ఉంటాయి. ఒకటి, ఈశ్వరుని యొక్క స్వరూపాన్ని అది సరిగ్గా ప్రతిఫలించాలి. ఈశ్వరుణ్ణి చాలా పరిచ్ఛిన్నమైన అల్పమైన ఒక వ్యక్తిగా నిలబెట్టకూడదు స్తోత్రం. స్తోత్రం ఓ ఈశ్వర నీకు ఇద్దరు భార్యలు ఉన్నారు, ముగ్గురు భార్యలు ఉన్నారు, ఒక ఆవిడ మీద కోపం వచ్చి నువ్వేదో చేసావు, నువ్వు మమ్మల్ని కాపాడు అన్నారనుకోండి. సంస్కృతంలో చేశారు కాబట్టి ప్రార్థన మీరు గట్టెక్కేశారు, కానీ దాన్ని తెలుగులో అనువాదం చేసి ప్రార్థన చేస్తే గడబిడ. సంస్కృతంలో చేసేస్తే మీకేమీ సమస్య లేదు, ఎందుకంటే ఏముందో తెలియదు దాంట్లో. దాన్ని తెలుగులో అనువాదం చేసి ఇలా ఎలా ఉంది ప్రార్థన, మీకు ఎలా అనిపిస్తోంది? ఓ ఈశ్వర నీకు కోపం వచ్చిందంటే నా సర్వనాశనం చేసేస్తావు, నీకు ఎవరి మీద ప్రీతి కలుగుతుందో వాళ్ళకి ధనాన్ని పుష్కలంగా ఇచ్చేస్తావు, బాగా దండిగా ఇచ్చేస్తావు, కాబట్టి నీకు దండము అని ప్రార్థించారనుకోండి, ఎలా ఉంది ప్రార్థన? అది ఈశ్వరుడు ఆ విధంగా చేస్తూ ఉండవచ్చు గాక, కానీ అది ఈశ్వరుని యొక్క పరిపూర్ణత్వాన్ని అది ప్రతిఫలించట్ల లేదు. అలా కాకుండా ఓ ఈశ్వర నీకు ద్వేషము కానీ రాగము కానీ నీకెవరి ఎందు లేవు, నీవు అందరి ఎందు సముడవు, నీవు మమ్మల్ని అనుగ్రహించుము అని ప్రార్థించారనుకోండి సపోజ్. ఆ ప్రార్థనలో నమే ద్వేష్యోస్తి న ప్రియ సమస్సర్వేషు భూతేషు, నేను సకల ప్రాణుల ఎడల సముడను, నాకు ద్వేషింపదగినవాడు కానీ పర్టికులర్గా ప్రేమించదగినవాడు కానీ ఎవరూ లేరు అని శ్రీకృష్ణుడు చెప్పినటువంటి ఆ తత్వము మీరు చేసి ప్రార్థనలో ఉందనుకోండి, అది ఆ ప్రార్థన యొక్క పూర్ణత్వము. నెంబర్ వన్. నెంబర్ టూ, ప్రార్థన మనిషి యొక్క హృదయానికి వికాసాన్ని కలిగించేదిగా ఉండాలి, అప్పుడు అది పూర్ణము. హే ఈశ్వర సకల ప్రాణులకు నీవు సుఖమును కలిగించుము అని ప్రార్థించారనుకోండి,
అది పూర్ణమైన ప్రార్థన. ఓ దేవా, నేను నీకు పూజ చేస్తున్నాను కాబట్టి నువ్వు నాకు బాగా డబ్బిమ్ము అని ప్రార్థించారనుకోండి, అది ఆ ప్రార్థనకి లోటు అవుతుంది. ఇప్పుడు ఈ పేకటాడి వాళ్ళు ప్రార్థన చేస్తారు, వాళ్ళు ఆ ముక్కల్ని ఇలా 3 సార్లు కొట్టి దీంట్లో దేవా జోకర్ వచ్చి ఇట్లా చెయ్యి అని ప్రార్థన చేసి ఇలా ముద్దు పెట్టుకుని అలా ఓపెన్ చేస్తారు. లోపల జోకర్ ఉంటే దేవుడు వీడిని కరుణించినట్టు, జోకర్ లేకపోతే ఈ దేవుడు అప్పుడప్పుడు కరుణిస్తాడు, అప్పుడప్పుడు గడబడ చేస్తాడు, మళ్ళీ ఇంకోసారి తర్వాత ప్రార్థన చేయడమో మాండమో ఏదో నడుస్తుంది. కాబట్టి ప్రార్థన అనేది మనిషి యొక్క పూర్ణత్వాన్ని పైకి తెచ్చేదిగా ఉండాలి, మనిషిని సంకుచితం చేసేదిగా ఉండకూడదు. మహర్షులు సిద్ధులు అటువంటి ప్రార్థనలు చేస్తారు, పూర్ణములైన ప్రార్థనలు చేస్తారు, కానీ అల్పములైన ప్రార్థనలను వాళ్ళు చెయ్యరు. అది అక్కడ అర్థం. పుష్కలములైన అంటే సంపూర్ణములైనటువంటి ప్రార్థనలను చేస్తున్నారు. ఫైనల్గా 3వ అంశము ప్రార్థన యొక్క పూర్ణత్వము, ప్రార్థించే జీవుడు, ప్రార్థింపబడే ఈశ్వరుడు వీరిద్దరి మధ్యన అవినాభావ సంబంధము. ఈశ్వరుడు లేదే జీవుడు లేడు, జీవుడు లేదే ఈశ్వరుడు లేడు, అవినాభావ సంబంధము. ఏమండి మరి అంత రెండు ఒకటేనంటారా? ఎస్, ఐక్యము. ముందు ప్రారంభంలో అవినాభావ సంబంధము, అల్టిమేట్గా ఐక్యము. ఆ తత్వాన్ని ప్రతిఫలించేదిగా ఉండాలి ప్రార్థన. అది ప్రార్థన యొక్క పూర్ణత్వము అది అవుతుంది. అటువంటి ప్రార్థనలను ఎన్నుకుని మనం పారాయణ చేయాలి, లేకపోతే ప్రార్థించాలి. అంచేతనే ప్రార్థనని స్వీకరించేప్పుడు చాలా ఆలోచించి చక్కటి ప్రార్థన స్వీకరించాలి. మేము చిన్నప్పుడు గురుకులానికి వెళ్ళిన రోజుల్లో ఎంత 10 ఏళ్ళు ఉండేవి కావు, 10 ఏళ్ళు లేవు, కానీ గురుకులానికి వెళ్తే మా అందరి చేత నిలబెట్టి విశ్వం దర్పణ దృశ్యమాన అని చేపించేవారు. దక్షిణామూర్తి స్తోత్రం, శంకర భగవత్పాద. అలాంటి ప్రార్థన ఇంతవరకు రాలేదు, ఈ పైన రాబోదు. దాంట్లో ఇప్పుడు నేను చెప్పిన పూర్ణత్వ లక్షణాలు 3 చెప్పాను చూడండి, ఆ 3 నిండా ఉన్నాయి దాంట్లో. అటువంటి స్తుతులను ఈ మహర్షులు చేస్తున్నారు. వేదమంత్రాలు అలాంటివి ఉన్నాయి. సో అద్భుతమైన వేదమంత్రాలు, అటువంటి భావాన్ని ప్రకటించేటువంటి మంత్రాలు ఎన్నో ఉన్నాయి. అటువంటి మంత్రములతో వారు స్తోత్రం చేస్తున్నారు. శ్లోకం ఒకసారి అందాము. అమీహిత్వా సురసంఘా విశంతి కేచిద్ భీతా ప్రాంజలయో గృణంతి స్వస్తిత్యుక్త్వా మహర్షి సిద్ధ సంఘాః స్తువంతి త్వాం స్తుతిభిః పుష్కలాభిః రుద్రాదిత్యా వసవో యే చ సాధ్యాః విశ్వేష్వినౌ మరుతశ్చోష్మపాశ్చ గంధర్వయక్షాసురసిద్ధసంఘాః వీక్షంతే త్వా విస్మితాశ్చైవ సర్వే. అర్జునుడు విశ్వరూపాన్ని చూస్తున్నాడు. ఆ విశ్వరూపంలో ఒక లెవెల్లో కురుక్షేత్రం అంతా కనపడింది, అది వర్ణించాడు. కురుక్షేత్రాన్ని దాటి కూడా భూమండలంలో మహర్షులు సిద్ధులు గ్రూప్స్ కింద ఉండి స్తోత్రాలు చేయటం కూడా కనపడింది, అది కూడా చూశాడు. అది భూమండలం లెవెల్. కొంచెం పైకి చూశాడు, పైన చూస్తే స్వర్గాది లోకాలు, ఊర్ధ్వలోకాలు దర్శనమిచ్చినాయి. ఆ ఊర్ధ్వలోకాల్లో ఉండే పరిస్థితిని వర్ణిస్తున్నాడు. అదే సమయంలో ఈ దేవతలు మనకి పురాణాల్లో చెప్తారు, పురాణం ప్రకారంగా భూలోకంలో మనుషులు పశువులు పక్షులు ఉన్నారు, ఊర్ధ్వలోకాలు ఉంటాయి అంటే ఉత్తమ లోకాలు అని అర్థం. అటువంటి ఉత్తమ లోకాలు చాలా ఉంటాయి, వాటిల్లో ప్రాణులు ఉంటారు, ప్రాణులు జీవులు ఉంటారు, ఇటు వచ్చి ఉత్తమ జీవులు అని ఊర్ధ్వలోకంలో ఉంటాయి. ఆ లిస్టు చాలా పెద్దదే ఉంది, ఈ ఉత్తమ జీవుల లిస్టు. దేవతాగణములు ఉత్తమ లోకములను ఆశ్రయించి ఉంటారు. దేవతలు గణముల కింద, గ్రూప్స్ గ్రూప్స్ కింద ఉంటారు. దేవతలు ఎక్కర్లేదు, సకల మానవులు అలాగే ఉంటారు.
అంచేతే దేవుడికి గణపతి అని పేరు వచ్చింది. ఈ గ్రూప్స్ అన్నింటికి ఆయన అధ్యక్షుడు కనుక ఆయనకి గణపతి అనే పేరు అలా వచ్చింది. ఎనీవే, రుద్రులు ఉన్నారు. ఈ రుద్రులు ఒక గ్రూప్ ఆఫ్ దేవతాస్. వాళ్ళు ఎంతమంది? 11 మంది ఉంటారు. ఏకాదశ రుద్రాహ, ద్వాదశాదిత్యాహ, 12 ఆదిత్యులు ఉంటారు. ఆదిత్య అనే పేరుతోటి దేవతలు 12 మంది. అష్టౌ వసవః, 8 వసువులు వీళ్ళున్నారు. తర్వాత సాధ్యులు అని ఇంకొక దేవతాగణము, వాళ్ళకి సాధ్య అనే పేరు. అంటే వాళ్ళు ఎంతో గొప్ప సాధన చేసి ఉద్భవ పుణ్యలోకాన్ని సంపాదించి ఉంటారు, వాళ్ళకి సాధ్యులు అని పేరు. ఆ దేవతలు ఉన్నారు. తర్వాత విశ్వే దేవతలు అని ఉన్నారు. విశ్వే దేవాహ, అది ఒకనొక దేవతాగణము. రుద్రులు 11 అంటే ఒక గణము. అష్టం వసవహ ఒక గణము. అలాంటిదే ఓ గణం. ఆ గణానికి విశ్వే దేవతలు అని పేరు. ఎంతమంది ఉంటారు వాళ్ళు? అసంఖ్యాకంగా ఉంటారు. చాలా ఎక్కువ మంది ఉంటారు. ఇంతమంది అని సంఖ్య లేదు, చాలా ఎక్కువ మంది ఉంటారు. విశ్వే అంటే అర్థం అది, అందరూ వాళ్లే అని అర్థం. విశ్వే దేవతలు అదో గణం. అశ్వినౌ, ఇది చాలా చిన్న గణం, ఇద్దరే ఉంటారు. వీళ్ళు సెలెస్టియల్ ఫిజీషియన్స్ అంటారు. అంటే వైద్య శాస్త్రంలో దిట్టలు. ఆ పైలోకాల్లో ఎవరికైనా మందు మాకు రోగం వచ్చి మందు మాకు కావాలంటే వాళ్ళు వ్యవస్థ చేస్తారు. అక్కడ కూడా వైద్యులు కావాల్సి వచ్చారంటే దాన్ని బట్టి స్వర్గలోకానికి వెళ్ళినా వైద్యుడు కావాలి, అమెరికా వెళ్ళినా ఇన్సూరెన్స్ పాలసీ తప్పదు, అక్కడ వైద్యుడు కావాల్సి ఉంటాడు. ఎందుకంటే వీడు రోగం అమెరికా వెళ్ళినా పోదు, అలాగే అక్కడికి వెళ్ళినా ఏదో రోగం వచ్చి ఉంటాయి, దానికి వైద్యులు అవసరం అవుతారు. వాళ్ళిద్దరూ ఫిజీషియన్స్, ఇద్దరు కలిసి ఉంటారు. అదో గణం. మరుత, ఇది ఇంకో గణము. వీటన్నిటికీ ఆధ్యాత్మికమైన అర్థాలు ఉన్నాయి. ఆధ్యాత్మంలో ఈ గణాలన్నింటినీ కూడా మీరు దర్శించవచ్చు. మంచి బృహదారంగికంలో విస్తారంగా చెప్పారు ఇవన్నీ. అధిభూతంలో కూడా దర్శించవచ్చు. అధిభూతంలో కూడా ఆదిత్యులు 12 అంటే అర్థం ఒకే సూర్యుడు. అధిభూతంలో ఉన్నాడు కదా సూర్యమండలము. ఒక్కొక్క మాసంలో ఒక్కొక్క రకంగా ఒక్కో రకంగా ఉంటుంది. మాస మాసానికి ఆ సూర్యుడు యొక్క మండలంలో ఉండే కాంతి ఇత్యాదుల్లో మార్పు వస్తుంది. కాబట్టి 12 సూర్యుడు మనకి దర్శనమిస్తాడు ఏడాది అయ్యేప్పటికీ. ఆ 12 సూర్యుడికే ద్వాదశాదిత్యులు అని పేరు. చుట్టూ మనం వీచే వాయువులు ఉంటాయి, ఆ వాయువులే మరుద్గణములు. ఇది అధిభూతంలో మీరు దేవతలను దర్శించడం. అధ్యాత్మంలో దర్శించవచ్చు. వాయువులు లోపల ఉంటారు అధ్యాత్మంలో. కాబట్టి ఈ రకంగా దేవతలు అక్కడ ఉంటారు అంటే పురాణ దృష్టి. అధిభూతంలోనూ అధ్యాత్మంలోనూ శక్తుల రూపంగా, ప్రకృతి శక్తుల రూపంగా ఈ దేవతలు వ్యాపించి ఉంటారు అని కనుక మీరు చూస్తే దానిని దార్శనిక దృష్టి అని అంటారు. పురాణ దృష్టికి దార్శనిక దృష్టికి విరోధం ఉండదు, కానీ దార్శనిక దృష్టి జోడించకుండా పురాణ దృష్టి ఇన్కంప్లీట్గా ఉంటుంది. అది కంప్లీట్ అవ్వదు. పురాణ దృష్టి అనుకుని దానికి దార్శనిక దృష్టి జోడిస్తే అది సమగ్రంగా ఉంటుంది. అంచేతనే సందర్భాన్ని బట్టి నేను ఏదో దార్శనిక దృష్టి కూడా మీకు ప్రస్తావిస్తూ ఉంటాను, మీరు గమనించారు కనుక. మరుత్తులు, మరుత్తులు అంటే దార్శనిక దృష్టిలో మన దేహమునందుండే వాయు విశేషములు. అనేక వాయువులు దేహంలో ఉంటాయి, ప్రాణ అపానం యానం ఇత్యాది. అలాగే మొత్తం భూమండలాన్నంతని ఈ అధిభూతమును వ్యాపించి వాయు విశేషాలు ఉంటాయి. ఇది కాకుండా పురాణ దృష్టి అయితే అక్కడ దేవతలలో మరుత్తులనే ఒక గణం ఉంటుంది. ఈ గణం ఎట్టిది అంటే 7 చొప్పున 7 గ్రూప్స్ ఉంటాయి. అది మరుద్గణం. ఇప్పుడు ఈ ఒలింపిక్స్లో వాళ్ళు మొట్టమొదట ఆ వాక్ ప్యాస్ట్ ఉంటుంది చూడండి, ఇండియన్ కంటింజెంట్ 50 వస్తారు వాళ్ళు వెళ్ళిపోతారు, అమెరికన్ కంటింజెంట్ 100 వస్తారు వాళ్ళు వెళ్ళిపోతారు. ఆ 100 ఒక గణం, ఇండియన్స్ ఇంకో గణం. ఇవి అలాగే గణాలు. అలాగే ఈ మరుత్తులు, అరే మరుత్తులు రండిరా అని మీరు మెసేజ్ ఇచ్చారనుకోండి, ఓ 7 వచ్చి ముందు నడుస్తారు, ఆ వెనకాల ఇంకో 7, ఆ వెనకాల ఇంకో 7, అలాగే 7 నడుస్తారు. అది ఆ 7 కలిసి మరుత్తులు. వాళ్ళని సప్త సప్త అంట. 49 అనడం కంటే
సెవెన్ ఇంటూ సెవెన్ అంటే ఇంకా శోభగా ఉంటుంది. ఎందుకంటే వాళ్ళు అలాగే ఉంటారు, సెవెన్ ఇంటూ సెవెన్గా ఉంటారు. ఈ 49 మంది మరుత్తులు, అదో గణము. ఊష్మపాహ అంటే యాన్సెస్టర్స్, పితృదేవతలు. నా తాతలు ముత్తాతలు దేహత్యాగం చేసి వెళ్ళిపోయారు కదండి, ఎక్కడికి వెళ్ళిపోయారు? ఊర్ధ్వలోకాలకు వెళ్ళారని అనుకున్నాం. అందరూ వెళ్ళిపోతారా ఊర్ధ్వలోకాలకి, పుణ్యలోకాలకి? ఎవరో కొంతమంది నరకానికి వెళ్ళొచ్చు, కొంతమంది మళ్ళీ భూమండలంలోనే పుట్టచ్చు కదా అంటే అవ్వచ్చు, అలా కూడా అవ్వచ్చు. మొత్తానికి యాన్సెస్టర్స్ సంఖ్య చాలా పెద్దదండి, చాలా పెద్ద. మెజారిటీ ఎవరు చెప్పండి? ఉన్నవాళ్ళ మెజారిటీ, పోయిన వాళ్ళ ఎవరు మెజారిటీ? పోయిన వాళ్ళే మెజారిటీ. కాబట్టి ఆ మెజారిటీలో చాలామంది నరకానికి, చాలామంది భూలోకానికి వాపసు వచ్చి అలా ఉండవచ్చు, కానీ ఎంతో కొంతమంది ఆ పుణ్యలోకాలకి పోతారు. ఆ పుణ్యలోకాల్లో వాళ్ళు యాన్సెస్టర్స్, ఒక గణం అది, పితృదేవతలు ఒక గణం, ఆ గణంగా ఉండిపోతారు. వాళ్ళకి ఊష్మపాహ అని పేరు. ఆ పితృదేవత, పితృదేవతల గణము, అదో గణం. గంధర్వులు, గంధర్వులు అంటే అధ్యాత్మము అధిభూతంలోనూ దార్శనిక దృష్టి చెప్పవచ్చు. పురాణ దృష్టి ప్రకారంగా గంధర్వులు అంటే మ్యూజిషియన్స్ అండ్ డ్యాన్స్ అండ్ డ్యాన్స్ అండ్ మ్యూజిక్ పార్టీ పీపుల్, వీళ్ళు సెలస్టియల్ డ్యాన్సర్స్ అండ్ సెలస్టియల్ సింగర్స్. ఇప్పుడు మీరు బాలీవుడ్ వెళ్ళారనుకోండి, వాళ్ళందరూ గంధర్వులు. అక్కడ ఎవళ్ళు ఉంటారు? డ్యాన్స్ చేసేవాళ్ళు ఉంటారు, పాటలు పాడేవాళ్ళు ఉంటారు. పాటలు పాడేవాళ్ళు తెర వెనుకుండి పాడుతూ ఉంటారు, డ్యాన్స్ చేసేవాళ్ళు తెర ముందుకు వచ్చి డ్యాన్స్ చేస్తూ ఉంటారు. తర్వాత డ్యాన్స్ చేసేవాళ్ళు పాడరు, పాడేవాళ్ళు డ్యాన్స్ చేయరు. అదొకటి మీరు గమనించారా? కూచిపూడి కూడా అంతే. కూచిపూడిలో కూడా ఆ డ్యాన్స్ చేసే అమ్మాయి ఆమెమీ పాడదు, ఊరికే పెదాలు కదుపుతుంది. పాడేవాళ్ళు పక్కనే కూర్చుని పాడుతూ ఉంటారు, ఈ అమ్మాయి ఊరికే పెదాలు కదుపుతుందంటే. అది హైడ్ చేసే ప్రయత్నం కూడా చేయరు, ఓపెన్గానే చేస్తారు. అలా సినిమాలో అయితే హైడ్ చేస్తారు, ఆ పాడేవాడు మీకు కనపడదు. ఈవిడ పెదాలని ఏదో కదుపుతోంది అన్నట్టు అనిపించదు మీకు, యథార్థంగా పాడేస్తుంది అన్నట్టు అనిపిస్తుంది. ఎనీవే, డ్యాన్సర్స్ అండ్ సింగర్స్, వీళ్ళు గంధర్వులు. గంధర్వులు అంటే వాళ్ళు తుంగురుడు, పెద్ద వైణికుడు, వీణ వాయించటంలో గొప్ప గంధర్వుడు ఆయన. ఈ గంధర్వులకి నాయకుడు పెద్ద ఆయన ఒక ఆయన ఉన్నాడు, ఆయన పేరు చిత్రావసుహు అని పేరు. చిత్రావసుహు, విశ్వావసుహు, వీళ్ళందరూ గంధర్వులు. గంధర్వులలోనే గంధర్వుల యొక్క భార్యలు ఇప్పుడు కూచిపూడి సంప్రదాయంలో లాగే అక్కడ కూచిపూడిలో డ్యాన్స్ మాస్టర్స్ ఉంటారు, వాళ్ళ భార్యలు వాళ్ళ అమ్మాయిలు వాళ్ళే కూచిపూడి డ్యాన్స్ కూడా చేస్తారు. అంతా కుటుంబం, సురభి నాటకం కంపెనీ లాగనమాట, విత్ ఇన్ ది సేమ్ ఫ్యామిలీ ఉంటారు అలాగా. అక్కడ కూడా ఈ గంధర్వుల యొక్క పత్నులు ఉంటారు, భార్యలు. వాళ్ళు డ్యాన్స్ చేసే సందర్భం ఉండొచ్చు, అలా ఉండొచ్చు బహుశా. ఆ వివరాలు మీరు పురాణంలోకి వెళ్తే తెలుస్తుంది. వాళ్ళకి పేర్లు కూడా ఉంటాయి, ఘృతాచి, తిలోత్తమ, ఊర్వశి, తర్వాత దీర్ఘం ఉండొచ్చు, హ్రస్వం ఉండొచ్చు. ఊర్వశి దీర్ఘం ఉండొచ్చు, ఉర్వశి అనే హ్రస్వం కూడా ఉండొచ్చు. రంభ, మేనక, ఈ రకంగా అప్సరసల పేర్లు ఇంకా చాలా ఉన్నాయి. సో ఎవేవో పేర్లు ఉన్నాయి. ఈ వీళ్ళందరూ గంధర్వులు అనే దేవతాగణము. ఇది అధి దైవం. మీరు అధిభూతంలో చెప్పాలంటే మనం బాలీవుడ్, టాలీవుడ్, హాలీవుడ్, వీళ్ళందరూ గంధర్వులు. సో ఈ విధంగా వాళ్ళు ఈ గంధర్వులు. యక్షులు, యక్షులు ఇది ఇంట్రెస్టింగ్ గ్రూప్ ఇట్ ఈస్. రాక్షసులకి దేవతలకి మధ్యలో ఇంటర్మీడియట్ వీళ్ళు. వీళ్ళు అటు రాక్షసులు కాదు, అటు దేవతలు కాదు, సంథింగ్ ఇన్ బిట్వీన్, ఆంగ్లో ఇండియన్స్ లాంటి వాళ్ళు వీళ్ళు, యక్షులు. సో బ్రిటిష్ వాళ్ళు పరిపాలించినప్పుడు ఇండియన్స్ని, ఆ బ్రిటిష్ ఇండియన్, దెర్ ఈజ్ ఎ మిక్సప్. ఆ మిక్సప్ నుంచి ఆంగ్లో ఇండియన్స్ ఉత్పన్నమవుతారు. బహుశా వీళ్ళు ఆ రకంగా వచ్చి ఉంటారు. వీళ్ళని పూర్తిగా దేవతలు అనడానికి లేదు, పూర్తిగా రాక్షసులు. చాలా మంచివాళ్ళు పాపం వాళ్ళు. దే ఆర్ వెరీ నైస్ పీపుల్. దిస్ యక్షాస్, కుబేరుడు యక్షుడు, నలకూబరుడు వాడో పేరు వినుంటారు మీరు, యక్షుడు. మణిగ్రీవుడు వాడు యక్షుడే. సో ఈ రకంగా యక్షులు వీళ్ళందరూ అక్కడ ఉత్తమ లోకాల్లో వాళ్ళు ఉంటారు.
అసురులు రాక్షసులు వీళ్ళు అతను అసురులలో కూడా పుణ్యం చేసుకున్న అసురులు పుణ్యాత్ములైన అసురులు ఉత్తమ లోకాలకు పోతారు. అక్కడ వాళ్ళు ఒక ప్రత్యేకమైన గణంగా ఉంటారు. పుణ్యాత్ములైన అసురులు రావణాసురులు లాంటి వారు కాదు, పుణ్యాత్ములైన కంసుడు రావణాసురుడు ఉత్తమ లోకాలకు వెళ్ళడానికి వీర్లేదు కాబట్టి వాళ్ళని కౌంట్లో వేసుకోం. ఇక్కడ మంచి అసురులు ఉంటారు. వాళ్ళు సిద్ధులు. సిద్ధులంటే కపిల మహర్షి మొదలైన సిద్ధులు ఎవళ్ళైతే అంటే గొప్ప గొప్ప తపస్సు యోగము చేసినటువంటి వాళ్ళు ఆ పుణ్యబలం చేత ఉత్తమ లోకాలని పొంది అక్కడ వాళ్ళు గ్రూప్ కింద ఉంటారు. వీళ్ళందరూ కూడా ఆ మహాభారత యుద్ధాన్ని చూడడానికి ఆకాశంలో పైన వచ్చారు. అక్కడ పెద్ద రద్దీ, దేర్ ఇస్ లాట్ ఆఫ్ ట్రాఫిక్ ఇన్ ది స్పేస్, చాలా ట్రాఫిక్ ఉంది, ట్రాఫిక్ జామ్స్ కూడా ఉన్నాయి, ఎందుకంటే ఈ యుద్ధాన్ని చూడడానికి వచ్చారు. అయితే వీళ్ళందరూ కూడా ఆ విశ్వరూపం లోపల ఇమిడిపోయి ఉంటారు. విశ్వరూపానికి బయటే ఉండదు, అసలు బయట అనేదే ఉండదు. ఆ విశ్వరూపంలో అర్జునుడికి వీళ్ళు కనపడ్డారు. వాళ్ళందరూ కూడా ఆశ్చర్యపోయి ఆ విశ్వరూపాన్ని చూస్తున్నారు. విశ్వరూపం కనపడుతోంది వాళ్ళకు కూడా, అమ్మో ఈ విరాట్ రూపం అని ఆ విశ్వరూపంలో ఉండి విశ్వరూపాన్ని ఆశ్చర్యంగా చూస్తూ ఆ రకంగా చూస్తున్నట్టుగా అర్జునుడు చూస్తున్నాడు. అది మీకు కథ. ఓకే.